ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హరినారాయణ వంట చేసే వాళ్ళని పిలుస్తాడు, పిలిచి వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడమని చెబుతారు. ఇప్పుడు వర్షిణి బయటకు వస్తుంది, వాళ్ళ అన్నయ్య కూడా బయటకు వస్తాడు. వాళ్ళిద్దరూ బయటకు రాగానే, నువ్వు నేను చెప్పినట్టే అనాలి, అర్థమైందా అని అనడంతో, అలాగే అయ్యగారు కానీ నాకు భయంగా ఉంది అని అంటుంది. భయం ఎందుకే అని అంటే తను కూడా సాటి ఆడమనిషే కదా, ఆడమనిషి బాధపడుతుంది. తన పసుపు కుంకాల కోసం మాట్లాడితే ఏ ఆడదానికైనా బాధ కలుగుతుంది. కానీ మీరు అంటున్నారని తనని బాధ పెట్టాల్సి వస్తుంది, కానీ లేదంటే నాకు ఇష్టం లేదు అని అంటే నోరు మూసుకొని చెప్పినట్టు చేయు, ఎక్కువ మాట్లాడద్దు పో అని చెప్పడంతో ఇంకా వంట చేసే ఆవిడ బయటికి వస్తుంది. వర్షిణిని చూడగానే, అయ్యా ఏంటో ఈ పెద్దింటి వాళ్ళు, జీతాలు ఇస్తారని ఏ పని అయినా చెయ్యాలి, తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పని చేయాలి, లేదంటే పూట గడవదు అని అంటే, ఏమైందే ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి అని ఇంకో అతను వంటావిని అడుగుతాడు. భర్త లేని మనిషి, ఆవిడ ఇంట్లో అలా నట్టింట్లో తిరుగుతూ ఉంటే నాకు భయంగా ఉంది. నిన్నేమో ఎదురొచ్చింది, నా భర్తకేమో యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంట్లో తిరుగుతూ ఉంది, బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తుంది, కనీసం ఆవిడకి తెలియద్దా, అన్నీ మరిచిపోతాయి అలా. అదే మనలాంటి పేదవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, భర్త చనిపోయినా ఆడదంటే బాగా చులకన, అలాగే భార్య లేని భర్త అంటే కూడా చులకన. సూటి పోటీ మాటలతో అసలు పనిలోకే రానివ్వరు. వీళ్ళకో న్యాయం మనకో న్యాయం, అయినా ఆవిడికి బుద్ధి లేదు, వాళ్ళ అన్నయ్యకైనా బుద్ధి లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎవరికి బుద్ధి లేదా, ఆవిడనల్లా వదిలేస్తారేంటి అని అంటూ ఉండగా ఆ మాటలన్నీ హరినారాయణ విని మనో దగ్గరికి వెళ్తాడు. మనో బాబు, నువ్వేమీ బాధపడకు, అలాంటి వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు, అలాంటి వాళ్ళ మాటలన్నీ మనం పట్టించుకుంటూ ఉంటే మనం బ్రతకలేము. వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళని నేను పనిలో నుంచి తీసేస్తాను, అలాంటి వాళ్ళు మనకి అక్కర్లేదు అని అంటే, వద్దండి వద్దు, వాళ్ళని పనిలో నుంచి తీసేసి వాళ్ళ పొట్ట కొట్టద్దు అని అంటుంది వర్షిణి. చూసావమ్మా, నీది ఎంత పెద్ద మనసో, ఆ దేవుడు నీకు ఎందుకు ఇలా అన్యాయం చేశాడో ఏమో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సూర్య అన్యోన్యమైన జంట, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేసేది, కానీ ఏ దేవుడు కళ్ళు కుట్టాయో ఏమో. అంతలోనే పాపం సూర్య అలా అయినా మనో, సూర్య చనిపోతే దానికి కారణం వర్షిణిని చేస్తే ఎలా, వర్షిణిని చూడకుండా వర్షిణిని చూస్తేనే అరిష్టమని వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్టు. నాకే చాలా కోపం వస్తుంది, మీరేమో వాళ్ళని పనిలో నుండి తీసేద్దంటున్నారు, నాకైతే వాళ్ళని ఒక్క నిమిషం కూడా పనిలో ఉంచాలని లేదు అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోపు లీలావతి, లీలావతి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వస్తారు. హరినారాయణకి ఏదో ఫోన్ రావడంతో అటుగా వెళ్తాడు. అప్పుడు జరిగిందంతా మను వాళ్ళ పెద్దమ్మకే చెప్పడంతో వాళ్ళ పెద్దమ్మ బాధపడుతుంది. చూసావా మను, మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆడపిల్లకి భర్త లేని లోటు మనం తెచ్చివ్వలేకపోతున్నాము. నిజంగా అందరూ ఆడపిల్ల గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, దానికి మనం ఏమీ చేయలేం. ఒకరిద్దరు నోరైతే మోయించగలం, అందరి నోళ్ళు మనం మోయించలేము. మనం మన ఆడపిల్ల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటుంది. ఇంకా అప్పుడు కృష్ణ కూడా, అవునండి వర్షిణి గురించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటే, ఏ నిర్ణయం తీసుకుందాము మీరే చెప్పండి, దానివల్ల తనకి మంచి జరుగుతుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం అని మను అనడంతో, తనకి మరో పెళ్ళి చేద్దాం మను అని అంటుంది లీలావతి. మరో పెళ్ళ అని అంటాడు మను. తప్పేముంది మను, భార్యలు ఉండగా విడాకులు ఇచ్చి మరో పెళ్ళి చేసుకుంటున్నారు భర్తలు, లేదంటే భార్య చనిపోతే ఎంతోమంది మరో పెళ్లి చేసుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుంది, ఒక మనిషికి తోడు నీడగా ఒక మనిషి ఉండొద్దా చెప్పు. వర్షిణిది చిన్న వయసు, పైగా పిల్లలు కూడా లేరు, తనకి మరో పెళ్లి చేస్తే తప్పేముంది, అదే సరైన నిర్ణయం. అప్పుడే తనకి జరిగిన నష్టాన్ని మనం పూడ్చగలుగుతాము. కొన్ని రోజులు తనకి బాధగా ఉన్నా తర్వాత తన భర్తతో హ్యాపీగా ఉంటుంది. బాబు పాప పుడితే ఖచ్చితంగా సూర్యని మర్చిపోతుంది, మళ్ళీ తను మునుపటి జీవితం చక్కగా ఆనందంగా ఉంటుంది. అలా మళ్ళీ తన జీవితం బాగుండాలి అంటే తనకి మరో పెళ్ళి చేస్తేనే మంచిది.
ఇప్పుడు విడో విడో అంటున్నారు. అన్ని విషయాల్లో తను ఎదురు రాకూడదు, తన మొహం చూడకూడదు, తన అడుగు మంచిది కాదు, తన చూపు, తన చేసినలు ఇలా రకరకాలుగా తనని వేధిస్తూనే ఉంటారు. తనకి మరో పెళ్లి చేస్తే ఇవన్నీ తనకి తప్పుతాయి కదా. అయినా మనం వాళ్ళు ఏదో అన్నారని నేను అనడం లేదు. వాళ్ళు ఎముక లేని నాలుక ఎన్ని రకాలుగా అయినా తిరుగుతుంది. వాళ్ళు ఎన్ని మాటలన్నా అంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. కానీ మన అమ్మాయి లైఫ్ కూడా మనకి ముఖ్యమే కదా. పాపం వర్షిని సూర్య లేని దగ్గర నుంచి అసలు నిద్రాహారాలు మానేసి పిచ్చిదానిలాగా ఏడుస్తూనే ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అయితే తను మనకి దక్కకపోవచ్చు. తను ప్రాణాలతో ఉండాలంటే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే మనం కూడా ఒప్పుకుంటాడు. ఇక వర్షిని మాత్రం ఒప్పుకోదు. వద్దు, మరో పెళ్ళి నాకు చెయ్యొద్దు, పుట్టెడు బాధలో ఉన్నాను, ఇప్పుడు ఇంకా నన్ను బాధ పెడతారా, దయచేసి పెళ్ళి ప్రస్తావన వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే సరైన సమయం అని చెప్పి ఉదయ్ వర్షిని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏంటి వర్షు, నిన్ను మరో పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అంటూ ఏడ్చుకుంటూ వచ్చేసావు, మరీ ఇలా ఉంటే ఎలా చెప్పు వర్షిని, కొంచెమైనా మారాలి కదా, నీకోసం కాకపోయినా నాలాంటి వాడి కోసమైనా నువ్వు మారాలి కదా అని అంటే ఒక్క మాట మాట్లాడినా నీ చంప చెల్లు అనిపించడమే కాదు, అన్నయ్యకి చెప్పి ఇప్పుడే నిన్ను చంపించేస్తాను అని అంటే, చూసేవా పిచ్చి వర్షు, నువ్వు మీ అన్నయ్య కలిసి నన్ను చంపడం కాదు, నేనే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను. నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు కదా. నా అనుకున్నది నాకు దక్కకపోతే నేను ఎంతటికైనా తెగిస్తాను. మహామూర్ఖుణ్ణి, నాకు కోపం వస్తే తండ్రి తల్లి అన్న భేదమే ఉండదు. అలాంటిది నీ కుటుంబం ఎంత, నీ కుటుంబం మొత్తం ప్రాణాలతో ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అనాలి. నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు శవాలుగా మారిపోతారు. మీ అన్నయ్య చనిపోయినట్టే, అలాగే మీ వదిన్ని మీ అన్నయ్యని, సూర్య చనిపోయినట్టే మీ వదిన్ని మీ అన్నయ్యని, అలాగే మీ పెద్దమ్మ పెదనాన్న నా అనుకుని వాళ్ళు ఒక్కరు కూడా నీకు లేకుండా అందరినీ చంపేస్తాను. ఒక్కరిని చంపినా అదే శిక్ష, 10 మందిని చంపినా అదే శిక్షని నీకు తెలుసు కదా. మహా అయితే జైలుకు వెళ్తాను. అది కాకుండా ఇంకా వేరే నాకు ఏది చేసినా నేను ధైర్యంగానే ఉంటాను, ఎందుకంటే నిండ మునిగిన వాడికి చలి ఉండదు కదా. అన్నిటికీ తెగించిన వాడిని ఆలోచించుకొని పెళ్ళికి ఒప్పుకో అని అంటాడు. ఒప్పుకోను, ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా, ఏం చేస్తావో, వాళ్ళని చంపుతావా, నా కోసమే కదా చంపుతావో, నేనే చచ్చిపోతే నువ్వు ఎవరిని చంపాల్సిన అవసరం ఉండదు, నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి కోపంగా వెళ్ళిపోబోతూ ఉన్న వర్షిని చేపట్టుకుంటాడు. చేపట్టుకొని, వర్షిని నేను బెదిరిస్తున్నాను అంటే అది వట్టి బెదిరింపే అనుకుంటున్నావా, ఉండు ఉండు అని చెప్పి సెల్ఫ్ ఓపెన్ చేసి అందులో ఒక టైమర్ బాంబుని తీస్తాడు. తీసి దాన్ని చూపిస్తాడు. ఇదేంటో తెలుసా బాంబు, ఇక్కడ రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ నా చేతిలో ఉంటుంది, ఈ బాంబు ఇంట్లో పెట్టేస్తాను, ఎక్కడ పెడతానో నాకు కూడా తెలీదు, నన్ను పట్టుకొని అడిగినా నేను చెప్పలేను కూడా చెప్పలేను, అందరూ ఒకేసారి మాటాష్ అయిపోతారు, ఇదిగో చూడు అని చెప్పి బాంబు చూపించడంతో షాక్ అయిపోతుంది. గజగజ వణికిపోతుంది వర్షిని. వద్దు సూర్య, వద్దు వద్దు, ఉదయ్ అంత పని చేయదు, నా వాళ్ళని ఏమీ చేయదు, ఇప్పటికే సూర్య లేకుండా నరకం అనుభవిస్తున్నాను, చనిపోతే ఆ బాధ బతికున్న వాళ్ళకి ఎంతలా ఉంటుందో అది నేను అనుభవిస్తున్నాను, ఇంకా నా వాళ్ళని ఏమీ చేయొద్దు, నేను ఇప్పటికే బ్రతికి ఉన్న శవంలాగా మారిపోయాను, ఇంకా ఈ శవాన్ని సూదులతో గుచ్చి గుచ్చి చంపొద్దు, దయచేసి నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అని బ్రతిమాలుతూ ఉంటుంది. ఇక వర్షిని కింద కూర్చొని కాళ్ళు పట్టుకోగానే ఆ బాంబుని వేరే చోట దాచేస్తాడు. ఇంతలోపు కుటుంబం మొత్తం అక్కడికి వస్తారు. వర్షిని వర్షిని అనుకుంటూ అందరూ వస్తారు. ఉదయ్ కాళ్ళ దగ్గర ఉన్న వర్షిని చూసి అందరూ షాక్ అవుతారు. మనోకి చాలా కోపం వస్తుంది. వర్షిని నువ్వేంటి, ఉదయ్ కాళ్ళ దగ్గర ఉన్నావు, ఏమైంది అని కోపంగా అడుగుతాడు. ఇంకా అప్పుడు అందరినీ చూసి వర్షిని, అది అన్నయ్య ఉదయ్ దగ్గర బాంబు ఉంది, భయమేస్తుంది, అందరినీ చంపేస్తానంటున్నాడు అని అనగానే అమాయకంగా ఫేస్ పెడతాడు ఉదయ్. ఏంటి బావా ఇది, బాంబు ఏంటి, చంపడం ఏంటి, ఏంటిదంతా, ఇది నా కుటుంబం బావా, మీరంతా ఎవరు,
కృష్ణ నా చెల్లెలు, తన రక్తం నా రక్తం ఒకటే కదా. అలాంటప్పుడు మీరందరూ బయట వాళ్ళ, మిమ్మల్ని నేనెందుకు చంపుతాను? వర్షిణి ఎందుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఈరోజే కాదు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒకరోజేమో సూర్య అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను హక్ చేసుకుంది, రెండవ రోజేమో సూర్య నాకు పిల్లలు కావాలి అంటూ నా దగ్గరికి వచ్చింది, మూడవ రోజేమో బాంబుతో నా వాళ్ళని చంపద్దు అంటూ ఇప్పుడు నా కాళ్ళ దగ్గర ఉంది. ఈ విచిత్రమైన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అంటే, అన్నయ్య వీడి మాటలు నమ్మద్దు, ఇప్పుడే వాడి చేతిలో నేను బాంబు చూశాను. నిజం అన్నయ్య, నిజంగానే నాకే పిచ్చి ఎక్కలేదు. చూసావా నేను మామూలుగానే ఉన్నాను, నేనేమి పిచ్చి దాన్ని కాలేదు. వాడి దగ్గర బాంబు ఉంది, నేను చూశాను. కావాలంటే ఈ సెల్ఫ్ చూడు అని ఓపెన్ చేసి లోపల ఉన్న బట్టలన్నీ కింద పడేస్తూ ఉంటుంది. తన ప్రవర్తన చూసిన అందరికీ కొంచెం అనుమానం కలుగుతుంది. వర్షిణి ఏంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, బాంబు ఎందుకు? అయినా ఉదయ్ దగ్గర ఉంటుంది, ఒకవేళ ఉంటే ఇక్కడే ఉండాలి కదా. అలా బట్టలన్నీ చిందర వందర చేసేసి పిచ్చి దానిలాగా కాళ్ళ దగ్గర కూర్చుంది, ఏడుస్తుంది. అంటే ఖచ్చితంగా తనకి ఏదో మార్పు వచ్చింది, సూర్య లేకపోవడం తట్టుకోలేక ఇలా మానసికంగా కృంగిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇక వర్షిణి దగ్గరికి వెళ్ళి, వర్షిణి ఏం చేస్తున్నావు, బాంబు ఉంటే ఇక్కడే ఉంటుంది కదా, అదంతా నీ భ్రమ, ఇక్కడ బాంబు ఏమీ లేదు, ఇక్కడ మనల్ని ఎవ్వరూ చంపేవాళ్ళు ఉండరు, సూర్య చనిపోయాడని అందరూ అలాగే అయిపోతారని నువ్వు అనుకుంటున్నావు, అది అంతా నీ భ్రమ, నీకేం కాలేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి రా అని చెప్పి తీసుకువెళ్ళిపోతారు. మనో చాలా బాధపడతాడు కృష్ణ. అర్జెంటుగానే ఖచ్చితంగా వర్షిణికి పెళ్లి చేయాలి, అప్పుడు మన వర్షిణి మళ్ళీ ఇంతకు ముందులా ఉంటుంది. వర్షిణిని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఉదయ్ దగ్గరికి వెళ్ళి సూర్య అనడం ఏంటి, నాకు పిల్లలు కావాలి అని అడగడం ఏంటి, నాకు తలుచుకుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది, గుండె రగిలిపోతుంది అని మను అనడంతో ఇంకా వర్షిణిని అందరి దగ్గర ఒప్పించిదాన్ని పిచ్చిదానిలాగా తనని క్రియేట్ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హరినారాయణ ఉదయ్కి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఒక పంతులు గారిని ఇంటికి రమ్మని అంటాడు. ఇక పంతులు గారు ఇంటికి వచ్చి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు ఉదయ్కి. ఆ ఫొటోస్ అవన్నీ చూసి, ఏంటి పంతులు గారు నాకు పెళ్లి వద్దు అని మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మీకెందుకు చెబుతున్నారు మా డాడీ, మీరేమో పెళ్లి కూతుర్లు ఫోటోలు తీసుకొస్తున్నారు, ఎంత అందంగా ఉన్నా నాకు ఎవరు నచ్చడం లేదు, పెళ్ళి అనేది మనసుకు సంబంధించింది, మనసుకు ఇష్టం లేకుండా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నాకు అసలు పెళ్ళి వద్దు, నాకు ఏ ఫోటోలు చూపించద్దు, నాకు ఎవ్వరు నచ్చలేదు అని అంటాడు. ఇక ఇంతలోపు లీలావతి లీలావతి వాళ్ళ హస్బెండ్ అలాగే మనం అందరూ వస్తారు. ఏంటండి పంతులు గారు వచ్చారు పెళ్ళి అంటున్నారు అని లీలావతి అనడంతో, రండి రండి కూర్చోండి, నా కొడుకు ఉదయ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి మంచి మంచి సంబంధాలు అయితే తీసుకొస్తున్నారు కానీ ఉదయ్కి ఎవ్వరు నచ్చడం లేదు, వాడి మనసులో ఎవరున్నారో చెప్పు అని అడుగుతున్నా వాడు చెప్పడం లేదు, ఇలా ఎంతకాలం అయినా నేను ఎన్నాళ్ళు ఉంటాను, ఈలోపు ఉదయ్కి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటే వాడేమో పెళ్ళే వద్దని భీష్మించుకొని కూర్చున్నాడు, మీరైనా నచ్చజెప్పండి, ఆ ఫోటోల్లో ఎవరైనా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉదయ్కి పెళ్లి చేసుకోమని చెప్పండి అని అనడంతో ఇక వాళ్ళందరూ, అదేంటి ఉదయ్ పెళ్లి చేసుకోకుండా ఎలా చెప్పు, నువ్వు ఓ గిండి వాడివైతేనే కదా మీ నాన్నగారికి కూడా ఆనందం, మీ నాన్న మాట వినొచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇక ఏమో అంటీ, ఎన్ని చెప్పినా ఈ విషయంలో అయితే మా డాడీ మాట కాదు ఎవ్వరి మాట వినదలుచుకోలేదు అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోపు పంతులు గారికి సైగ చేస్తాడు హరినారాయణ. సైగ చేయగానే పంతులు గారు, దివ్యమైన మంచి జాతకం చాలా బాగుంది, అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు, తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మహర్ జాతకుడు, ఆయన జాతకం చాలా బాగుంది అని అంటూ ఉంటాడు పంతులు గారు. ఇక అందరూ మౌనంగా ఉంటారు. ఈలోపు వర్షిణి అటుగా వెళ్తూ ఉంటే పంతులు గారు తనని చూస్తారు. ఎవరండి అమ్మాయి, మీ అమ్మాయా, పెళ్ళి కన్నట్టుంది, తనకి కూడా ఓ మంచి సంబంధం చూస్తాను, తన జాతకం తన ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి, మంచి సంబంధం తీసుకొస్తాను అని అనడంతో లీలావతి సంతోషపడి, మేము కూడా అదే అనుకుంటున్నాము, ఇప్పుడే తన జాతకం తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి వర్షిణి జాతకం తీసుకొచ్చి పంతులు గారిలో చేతిలో పెడుతుంది. ఇక పంతులు గారు ఆ జాతకం చూసి, దివ్యమైన జాతకం,
నిజంగా పేర్లు నక్షత్రాలు చాలా బాగా కలిసాయి. అదేంటి ఉదయ్ జాతకంలో వర్షిణి జాతకం ఇంత బాగా కలిసింది. నిజంగా వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే అది వాళ్ళిద్దరికీ నిండు నూరేళ్ళు చల్లగా ఆనందంగా ఉండేలా చేస్తుంది. అంత బలమైన జాతకం, ఇద్దరు జాతకాలు బాగా కలిసాయి. అయినా నన్ను క్షమించండి, ఏదో జాతకాలు బాగున్నాయి అన్న సంతోషంలో అలా కలిపేసి అనేశాను ఇద్దరిని. వాళ్ళిద్దరూ వరసవుతారో వరసకారో నాకు తెలియకుండా ఏదో పిచ్చివాగుడు వాగేశాను, క్షమించండి అని అనడంతో ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నిజమే కదా, మన ఇంట్లోనే పెళ్లి కొడుకుని పెట్టుకొని ఎక్కడో వెతకడం కరెక్టు కాదు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు లీలావత ఇలా అంటుంది, అయినా ఉదయ్ మంచివాడే, పైగా ఒకప్పుడు వర్షిణిని ప్రేమించాడు, ఇప్పుడు వర్షిణికి భర్త లేడు, మరి భర్త లేడు అని తెలిసినా పెళ్లి చేసుకోమని అనగడం కరెక్టు కాదు. ఇంకా లీలావతి ఇలా అంటుంది, జాతకాలు కలిసాయి కానీ మా వర్షిణికి అంత అదృష్టం లేదు. నిజంగా సూర్యని ఇచ్చి పెళ్లి చేసే కంటే అప్పుడే ఉదయనిచ్చి పెళ్లి చేస్తుంటే ఈరోజు మా అమ్మాయికి ఇలా విడో అన్న పరిస్థితి వచ్చేది కాదేమో. పైగా ఇద్దరు జాతకాలు కలిసాయి అంటారు, కలిసాయి అని చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుంది, నిండు నూరెళ్ళు చక్కగా వర్ధిల్లే వాళ్ళు, కానీ అంతా మా తలరాత అని అంటే, అయ్యో ఎందుకత్తయ్యా బాధపడుతున్నారు, తననిచ్చి పెళ్లి చేయడం మీకు సమ్మతమైతే తనని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అని అనడంతో అందరూ చాలా సంతోషపడిపోతారు. నిజంగానే వర్షిణిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా అని అంటే అవును అంటాడు.